టాలెంట్లో ఎవరికి తీసిపోని మన తెలుగు ఆటగాళ్లు ఇతర ఐపీఎల్ జట్లకు సూపర్ హీరోలుగా నిలుస్తారు ఎరగదీసి ఆడుతుంటారు మనం మాత్రం వేలంలో విదేశీ ఆటగాళ్లపైనే కనక వర్షం కురిపిస్తాం సొంత టాలెంట్ ను వేరే ఫ్రాంచైజీ వాళ్ళు పట్టుకుపోతుంటే ఏం పట్టనట్లే ఉంటాం ఒకసారి కాదు దాదాపు ప్రతిసారి ఇదే జరుగుతుంది ఇప్పుడు అదే జరిగింది ఐపీఎల్లో ఏ జట్లైనా లోకల్ టాలెంట్ కి అవకాశాలు ఇస్తుంది తుది జట్టులో ఆడించడం ఆడించకపోవడం సంగతి అటుంచితే వేలంలో మాత్రం కొనుగోలు చేస్తుంది సీనియర్ ఆటగాళ్లు విదేశీ ఆటగాళ్లతో నిండిన జట్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకుంటే లోకల్ ఆటగాళ్లకి ఎంతో ఉపయోగం భవిష్యత్తులో వాళ్ళు గొప్ప ప్లేయర్లుగా ఎదగడానికి ఇది ఎంతగానో యూజ్ అవుతుంది ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ముంబై ఇండియన్స్ అయితే ఆ సక్సెస్ వెనుక మన తెలుగు కుర్రాళ్లు అండ ఉంది వాళ్ళు సాధించిన విజయాలు ఉన్నాయి ముంబై తరపున అదరగొట్టి టీమిండియాలోకి దూసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి అయితే ఇదంతా మన తెలుగు టాలెంట్ కానీ ఉపయోగించుకుంది సొంత ఫ్రాంచైజీ కాదు ఒక్క ముంబైనే కాదు సిరాజ్ లాంటి ఆటగాళ్లు కూడా హైదరాబాద్ కి కాకుండా బెంగళూరు లాంటి ఫ్రాంచైజీలకు ఆడుతున్నారు అయితే ముంబై మాత్రం ఇద్దరు ఆటగాళ్ల విషయంలో అద్భుతమైన స్ట్రాటజీ యూజ్ చేసింది వాళ్ళను దక్కించుకుంది ఆ ఇద్దరే ప్రస్తుతం ముంబైకి ఆపద్ బాంధువుడు పాత్ర పోషిస్తున్న తిలక్ వర్మ మరొకరు ఒకప్పుడు ముంబై వెన్నుముక ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కి ప్లేయర్ అంబటి రాయుడు రెండు వేల పదిలో ఐసీఎల్ బ్యాన్ తర్వాత ఐపీఎల్ వైపు చూసిన అంబటి రాయుడిని అప్పటి హైదరాబాద్ ఫ్రాంచైజీ అసలు పట్టించుకోలేదు అతని పని ముగిసిపోయినట్లేనని అంతా లో ఐపీఎల్ కప్ కొట్టిన హైదరాబాద్ ఏ కారణంతోనో ఏమో తెలియదు కానీ రాయుడిని తీసుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు టాలెంట్ లో తిరుగులేని అంబటి రాయుడిని ముంబై పట్టుకుపోయింది సచిన్ కెప్టెన్సీలో రెండు వేల పది సీజన్ ఐపీఎల్ లో అంబటి రాయుడు రెచ్చిపోయి ఆడాడు ముఖ్యంగా సచిన్తో రాయుడు పార్ట్నర్షిప్ ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచే ఉంది తమకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సచిన్ రాయుడితో కలిసి పంచుకున్నాడంటే రాయుడిని ముంబై ఏ విధంగా ప్రోత్సహించిందో అర్థం చేసుకోవచ్చు రెండు వేల పది సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్లోకి అరగ్రేటం చేసిన రాయుడు ఆ సీజన్లో పద్నాలుగు మ్యాచ్ల్లో మూడు వందల యాభై ఆరు పరుగులతో ఆకట్టుకున్నాడు రెండు వేల పదిహేడు వరకు ముంబైకే ప్రాతినిధ్యం వహించిన రాయుడు ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచిన రెండు వేల రాయుడు రెండు వందల అరవై ఐదు రెండు వందల ఎనభై పరుగులతో రాణించాడు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అసాధారణ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు తాజాగా తిలక్ వర్మ కూడా అదే పాత్ర పోషిస్తుండటంతో అభిమానులు హైదరాబాద్ ఫ్రాంచైజీపై కామెంట్లు చేస్తున్నారు ఆ ఇద్దరి ఆటగాళ్లను మనమే తీసుకుని ఉంటే హైదరాబాద్ కూడా ముంబై తరహాలో కప్పులు సాధించేదని అభిప్రాయపడుతున్నారు